కొన్ని మాటలు ఎప్పటికీ మరవకూడదు. అన్నోడికి విన్నోడికి బాధ అర్థమయ్యేలా సమాధానం చెప్పి తీరాలి. తప్పు జరిగినప్పుడు సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని తప్పును సమర్థించుకోకూడదు. సొంతంగా నేర్చుకున్న దానికంటే అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ. నీ జీవితంలోకి కొందరు దీవెనలా వస్తారు, మరికొందరు పాటల్లా వస్తారు. జీవితం పరిపూర్ణం అవ్వాలంటే అందరినీ సమానంగా స్వీకరించాలి. ఏంటో జీవితం గమ్యం తెలియని ప్రయాణం, సమాధానం లేని ప్రశ్నలు, టైం పాస్ చేసే స్నేహాలు, విలువ ఇవ్వని బంధాలు. నువ్వు రావాలనుకున్నప్పుడు ఏది రాదు, నీకు రావాలని రాసి పెట్టుంటే ఏది ఆగదు. రాలేదని కృంగిపోకు, వచ్చిందని పొంగిపోకు. జరిగేవన్నీ నీ కర్మలో భాగమే, కానీ జరిపించేదంతా భగవంతుడే. నీ అందం చూసి ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నా, నీ బాధల్లో తోడుండేవాడు, నీ నవ్వు కోసం తపించేవాడు, నీకు కన్నీళ్లు వస్తే కుమిలిపోయేవాడు, నీ కోసం పడి చచ్చేవాడు ఒకడుంటాడు. వాడిని కోల్పోతే కానీ తెలియదు వాడి విలువ ఏంటో, వాడి ప్రేమ ఏంటో. ఎంత తగ్గితే అంత ఎదుగుతావు, ఎంత భరిస్తే అంత బాగుపడతావు, ఎంత ఓర్చుకుంటే అంత ఎదిగిపోతావు. కర్షకుడు నా పేరు, కష్టపడటమే నా తీరు. పంట పొలాలే నా ఊరు, కష్టాలు కరువులతోనే నా పోరు. వెలుగులా ఉండకూడదు, వారి పని కాగానే ఉఫ్ అని ఊది వెళ్ళిపోతారు. అసమర్థుడు తన అదృష్టాన్ని వెతుకుతాడు, సమర్థుడు తన శక్తిపైన బ్రతుకుతాడు. సర్దుకుపోవడం తెలిసిన వ్యక్తి జీవితంలో ఎన్ని ఒడిదుడుగులు ఎదురైనా సంతోషంగా జయిస్తాడు. జననం నుంచి మరణం వరకు సాగే ప్రయాణంలో మనసుల్ని నమ్ముకున్న వారి కోసం బాధ్యతతో బతకటమే విజయం. గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు, ఓడినవాడు విచారంగా ఉంటాడు. అవి రెండు శాశ్వతం కాదని తెలిసినవాడు నిత్యం సుఖంగా ఉంటాడు. వదిలేస్తే జారిపోయే వాటిని పట్టుకోవడం కన్నా పట్టుకుంటే మనతో ఉండిపోయే వాటితో నిలిచిపోవడం ఉత్తమం. అది నిజమైన, అది జీవితమైన బంధమైన. ఈ ప్రపంచములో నీలా ఉండేది, ఉండబోయేది, ఉండాల్సింది కేవలం నీవు మాత్రమే. అందుకే ఎవరిని అనుసరించవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి జీవితంలో తట్టుకోలేనంత బాధ ఖచ్చితంగా ఉంటుంది. అయినా బతుకుతారు, ఎందుకో తెలుసా? రేపటి ఆ రోజు సంతోషాన్ని తేవచ్చునేమో అని చిన్న ఆశ. ఇదే జీవితం. నిందించడంలో ఉన్న శ్రద్ధ అర్థం చేసుకోవడంలో ఉండదు కొందరికి. ఎటు వెళ్తుందో తెలియకపోవడమే జీవితం. ఎదుగుతున్న వారికి చెయ్యి అందించు, అప్పుడే ఎదుగుదలకి ఇంకొకరు సహాయం చేయగలరు. మనం పుడితే తల్లి సంతోషపడాలి, పెరిగితే తండ్రి ఆనందపడాలి, బతికితే సమాజం గర్వపడాలి, చస్తే శ్మశానం కూడా కన్నీరు పెట్టాలి. ఇదే జీవితం మిత్రమా. పడిపోయినప్పుడు ఆగిపోకూడదు, తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి. కోల్పోయినప్పుడు బాధపడకూడదు, మళ్ళీ కష్టపడి సాధించుకోవాలి. ఓటమి అంటే జీవితం అంతం కాదు, అదే గెలుపుకు అసలైన ఆరంభం. 10 రూపాయలు సంపాదిస్తుంటే పలు రకాల మనుషులు నీకు పరిచయం అవుతారు. 10 రూపాయలు అప్పడిగినప్పుడు పరిచయస్తులే పరాయి వాళ్ళలా నీకు దూరంగా పోతారు, పారిపోతారు. మిత్రమా, ఇది గుర్తుపెట్టుకో.